నమస్కారం, మీ బ్యూటీ విత్ హెర్బ్స్కి స్వాగతం. ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. చాలామందికి తెలియకుండానే పర్స్లో ఏవి పెట్టుకోవాలో ఏవి పెట్టుకోకూడదో తెలియదండి. అలా చాలామందికి లాస్ అవుతూ ఉంటుంది. సో లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి, పర్స్ కానివ్వండి, మనం ఏది పెట్టుకుంటే మంచో చెడో ఈరోజు తెలుసుకుందాము. ముందుగా పర్స్లో చాలామంది తెలియకుండా మెడిసిన్స్ అండ్ మెడికల్ పేపర్స్ పెడుతూ ఉంటారు. అలాంటివి చేయకూడదండి. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి, పర్స్ కానివ్వండి, అలాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్లీ తీసేయండి. అది మనకి రాబోయే ధనాన్ని ఆపేస్తుంది, అలాగే మన దగ్గర నుంచి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టిస్తుంది. ఇమీడియట్లీ అలాంటివి ఏమైనా మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్స్లో కానీ ఉంటే తీసేయండి. మరో మంచి విషయం, చాలామందికి తెలియకుండానే పర్స్లో ఫొటోస్ పెట్టుకుంటూ ఉంటారు. మంచి ఫొటోస్ అయితే మరీ మంచిది, కానీ తెలియకుండానే కొన్ని మనకి కలిసి రాని ఫొటోస్ వల్ల మనకి నష్టమే జరుగుతుంది. మీరు అంతగా ఫొటోస్ పెట్టుకోవాలనుకుంటే మీ అమ్మ నాన్నదో, మీ భార్యదో, భర్తదో, పిల్లలదో పెట్టుకోవాలి. మనకి ఇంకా మంచి జరగాలి అనుకుంటే శ్రీ మహాలక్ష్మి యంత్రం ఉన్న ఫోటోనో, శ్రీ మహాలక్ష్మి వినాయకుడిది ఫోటో కానీ, సాయిబాబాది కానీ, దత్తాత్రేయ స్వామిది కానీ ఫొటోస్ పెట్టుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది, లాభం కూడా కలిసి వస్తుంది. ఇది తప్పకుండా పాటించండి, అదృష్టాన్ని మీ సొంతం చేసుకోండి. మరో మంచి విషయము, చాలామందికి తెలియకుండానే పర్స్లో బిల్స్, గోల్డ్ లోన్స్ తీసుకున్న పేపర్స్ కానీ, మనం ఏమన్నా చిన్న చితకా చేసిన అప్పుల పేపర్స్ కానీ, రసీదులు కానీ, మెడికల్ బిల్స్ కానీ అలాంటివి పెడుతూ ఉంటారు. అవి అసలు పెట్టకూడదండి. దానివల్ల మనం ఇంకా అప్పులు పాలవుతాము, మనకి ఇంకా టెన్షన్స్ పెరుగుతాయి కానీ తగ్గవు. అలాంటి నెగిటివ్ ఉన్న పేపర్స్ ఏమంటే మీరు ఇంట్లో ఇంకెక్కడైనా భద్రంగా పెట్టుకోండి, కానీ పర్స్లో మాత్రం మనకి కలిసి వచ్చేది చూసుకోవాలి. కానీ మనం ముందే అప్పులు చేసినవి, నెగిటివ్ ఉన్నవి ఇంకాస్త పెట్టుకొని ఇంకా బరువులు ఎక్కువ పెంచుకోకండి. సో అలాంటివి ఏమైనా ఉంటే తీసేసేయండి ఇమీడియట్లీ. ఇప్పటివరకు మన పర్సులో ఏవి తీసేస్తే మంచిదో, ఏవి ఉంచుకుంటే మనకి మంచిదో తెలుసుకున్నాము. ఇప్పుడు మన పర్సులో ఏవి పెట్టుకుంటే మనకి కలిసి వస్తుందో తెలుసుకుందామా? లక్ష్మీదేవి బిల్లని, వెండి లక్ష్మీదేవి బిల్లని మన హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్సులో కానీ పెట్టుకుంటే మనకి అదృష్టాన్ని తీసుకొస్తుందండి. అవునండి, మనకి అదృష్టం కలిసి వస్తుంది. వెండి లక్ష్మీదేవి బిల్లని కానీ, రాగి లక్ష్మీదేవి బిల్లని కానీ మన హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్స్లో కానీ పెట్టుకుంటే మనకి అదృష్టాన్ని ఇస్తుంది. మరో మంచి విషయం అండి, చాలామందికి వచ్చిన డబ్బు నిలవకుండా ఖర్చు అయిపోతుంది, ఇంట్లో కూడా ఏమీ మిగలట్లేదు అనుకునేవారు, కాస్త గంధము పసుపు కలిపిన బియ్యాన్ని మన పర్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఉంచుకోవడం వల్ల మనకి అదృష్టాన్ని ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మనకొచ్చిన ధనాన్ని మనం కాపాడుకోవచ్చు, మన ఇంటికొచ్చిన ధనం కూడా నిలుస్తుంది, మన పర్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఉన్న డబ్బులు ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇది కనుక ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. నాకు తెలిసిన మంచి విషయాలు తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటాను. మరో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ అగైన్, బాయ్.